మొహం మీద మొటిమలు మచ్చలతో బాధపడుతున్నారా? జుట్టు పలచబడి బట్టతలతో బాధపడుతున్నారా? మొహం మీద ముడతలు లేకుండా ఉండాలనుకుంటున్నారా? ఫిక్స్డ్ పళ్ళ కోసం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం సమస్యలకు పరిష్కారాలు. అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ గురించి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నోట్లో ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. అసలు నోట్లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటారు? ఎలా గుర్తించాలంటారు? అసలు ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు అవసరం అంటారు? నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి జనరల్. అది నార్మల్గా హ్యూమన్ బాడీ అన్నాక ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సహజం. అలానే నోట్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మనం చిన్నపాటి మెయింటెనెన్స్ చేసుకుని సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలుస్తూ చెకప్ చేయించుకుంటూ ఉంటే మాక్సిమం నోటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, పళ్ళు అనేవి లూజ్ అవ్వకుండానే మనం ఆపవచ్చు. కానీ చాలా వరకు మనం చేయము. ఎక్కువ వెస్ట్రన్ కంట్రీస్లో అది పాటిస్తారు, బయట విదేశాల్లో. అందుకే వాళ్ళకి చిన్న వయసులో పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడం కానీ, పళ్ళను పోగొట్టుకోవడం కానీ, ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వడం కానీ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు, ఇండియాలోనే ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ డాక్టర్ చెకప్కి వెళ్ళాం కాబట్టి, చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అయినా వెంటనే ట్రీట్ చేయించుకోవడం అశ్రద్ధ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే నోట్లో ఉండే జబ్బులన్నిటికీ పెయిన్ ఉండదు, ఇవి సైలెంట్ డిసీజెస్. కాకపోతే మనం వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి. అందుకే అందరికీ చెప్తాను నేను, అద్దం చూసుకుని ఒకసారి పళ్ళు తోముకోండి. అప్పుడు పళ్ళల్లో ఏమైనా మార్పులు కనిపించినా, చిగుళ్ళలోంచి రక్తం వస్తున్నా, చీమ్ పడుతున్నా, ఎక్కడైనా దవడలు కానీ అంగళ్ళలో కానీ పుళ్ళు పడుతున్నా, ఎక్కడైనా ఎర్రగా మారుతున్నా, వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకు అంటే మూడు రీజన్స్. ఒకటి, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కడుపులోకి వెళ్తాయి మీరు అన్నం తినే ద్వారా, రక్తం ద్వారా. సో లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే గుండె జబ్బులు రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, లోపల ఇంటర్నల్ ఆర్గన్స్కి మన ఇన్ఫెక్షన్ పాస్ చేయడానికి మనమే కారణమవుతాం. రెండోది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ లోకలైజ్డ్గా ఉంటాయి, అంటే ఒకే ప్లేస్లో ఆగిపోవు. నోరంతా కూడా పాకి మొత్తం నోట్లో ఉండే అన్ని ప్రదేశాలని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఒక్క ప్లేస్లో స్టార్ట్ అయిన వెంటనే ట్రీట్ చేయించుకోవాలి. మూడోది, మన టైంకి ట్రీట్ చేయించుకుంటే మన సొంత పళ్ళు ఊడిపోకుండా లైఫ్ టైమ్గా ఉంటాయి. నాలుగోది, మన ఆహారం తినేటప్పుడు ప్రాపర్గా నమిలి తింటేనే అది డైజెషన్ అవుతుంది కాబట్టి మన పళ్ళన్నీ మన నోట్లో లైఫ్ టైం ఉంటాయి. లైఫ్ టైం ఉంటే మనం ప్రాపర్గా నమిలి తింటాము. మన ప్రాపర్గా నమిలి తిన్న ఆహారం మటుకే డైజెస్ట్ అయ్యి మనకి శక్తి కింద మారుతుంది. ఈ నాలుగు రీజన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం నోట్లో ఉండే జబ్బుల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకూడదు, వెంటనే ట్రీట్ చేయించుకోవడం మంచిది. ఈ చిగుళ్ళ నుండి బ్లీడింగ్ అవుతుంటే టీత్ లూజ్ అవుతాయి అంటారా? 100% లూజ్ అయిపోతాయండి. జనరల్గా పళ్ళు ఊడిపోవడానికి ఏజింగ్ అనేది ఉండదు. చాలామందికి తెలియదు అది. షుగర్ వచ్చింది, పళ్ళు షుగర్ ఉండే పేషెంట్లకు పళ్ళు లూజ్ అవుతుంటే అందరూ అనుకుంటారు షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు లూజ్ అయ్యాయని. 50 దాటిన తర్వాత పళ్ళు లూజ్ అవుతుంటే మాకు 50 ఏళ్ళు దాటిన తర్వాత పళ్ళు లూజ్ అవుతాయి సహజం అని అనుకుంటారు. అలా అంటే 50 దాటిన వాళ్ళందరికీ పళ్ళు ఊడిపోవాలి కదా. మరి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కొంతమంది వాళ్ళ పళ్ళతోనే తింటున్నారు. అలాగే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ పళ్ళు ఊడిపోవాలి కదా. కానీ అలా కూడా ఏం లేదే, ఓన్లీ 3% to 4% పళ్ళు లూజ్ అయిపోయి బాధపడుతున్నారు. మిగతా వాళ్ళందరికీ పళ్ళు గట్టిగానే ఉంటున్నాయి. మన పళ్ళు లూజ్ అయిపోవడానికి కానీ, మన పళ్ళు రాలిపోవడానికి కానీ, పడిపోవడానికి కానీ ఒకే ఒక్క కారణం, చిగుళ్ళు బలహీనపడి చిగుళ్ళకి సంబంధించిన జబ్బు వచ్చినప్పుడే మన పళ్ళు లూజ్ అయిపోతాయి. అలా రాకుండా చూసుకుంటే మన సొంత పళ్ళు లైఫ్ టైంలో ఉంటాయి. సో కానీ చిగుళ్ళు జబ్బులు వచ్చాయి అని ఎందుకు గుర్తుపట్టలేరు అంటే చిగుళ్ళు జబ్బుల్లో పెయిన్ ఉండదు. ఇంతకు ముందు నేను చెప్పినట్టు చిగుళ్ళు జబ్బు అనేది సైలెంట్ డిసీజ్, అంటే అది వస్తుంది, డిస్ట్రక్షన్ చేస్తుంటుంది, పళ్ళని లూజ్ అయిపోతూ ఉంటాయి కానీ నొప్పి అనేది లేకపోవడం వల్ల పేషెంట్ ఐడెంటిఫై చేయలేరు. అందుకే ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్నా, గమ్స్ నుంచి పస్ వస్తున్నా, గమ్స్ కిందికి రిసైడ్ అయిపోతున్నా అంటే కిందికి జారిపోతున్నా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నట్టు మీరు రియలైజ్ అయినా, పళ్ళు లూజ్ అవుతున్నట్టు రియలైజ్ అయినా వెంటనే ట్రీట్ చేయించుకోండి. దానివల్ల మనకి జరిగే మంచి ఏంటంటే మన పళ్ళు లూజ్ అవ్వకుండా లైఫ్ టైం ఆపచ్చు, లేకపోతే అనవసరంగా పళ్ళన్నిటి మధ్య సందులు వచ్చేసి మన పళ్ళను పోగొట్టుకుంటాం చిన్న వయసులోనే. రైట్ అండి, కాల్ తీసుకుందాం. మెహబూబాబాద్ నుండి దేవేందర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, నాకు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. ఒక పన్ను తెగింది మేడం. పన్ను పెరిగిపోయింది. పెరిగిపోయింది, దానికి కట్ చేసి మామూలుగా అది మిషన్ తోటి రూట్ కెనాల్ చేసి మామూలుగా ఇటు వాటి పన్ను ఇచ్చేసి మేడం. ఓకే. స్కాన్ చేసి వచ్చేసి దానికి క్యాప్ ఉంది, అది జర్కొని అని ఒక కంపెనీ అంట మేడం. ఓకే. అది పెట్టారు మేడం, పెడితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం హెల్త్కి? లేదు, మంచిదండి. జర్కోనియం అనే మెటీరియల్ చాలా మంచిది, ప్రాపర్గానే ట్రీట్ చేశారు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాపర్ ట్రీట్మెంటే జరిగింది. సో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు నేను చెప్తున్నాను, చాలామంది కూడా పానిక్ అయిపోతారు.
ముందర పళ్ళు ఎస్పెషల్లీ ఊడిపోయినా, మొత్తానికి వచ్చేసిన చేతిలోకి సగం విరిగిపోయినా, లేకపోతే రంగు మారిపోయినా, ఇలా అయినప్పుడు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే కానీ లేదా గాయాలు మారిన తర్వాత కూడా వస్తే చాలా చక్కగా మీరు ఇదివరకు ఉండే స్మైల్ కన్నా బ్యూటిఫుల్గా మీ ఇంట్లో వాళ్ళు గుర్తించి కూడా గుర్తుపట్టలేనంత చక్కగా మన స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. దానికి ఇంత కాలర్ చెప్పినట్టు జిర్కోనియం అనే మెటీరియల్నే వాడతారు, ద బెస్ట్ మెటీరియల్. అందులో కూడా గ్రేడ్స్ ఉంటాయి, మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి అందులో వారంటీ కూడా ఇస్తారు. అంటే 10 ఇయర్స్, 5 ఇయర్స్, 15 ఇయర్స్, కొన్ని లైఫ్ టైం వారంటీ కూడా ఉంటాయి. సో అలా ముందర పళ్ళలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఎవరు ప్యానిక్ అవ్వద్దు, భయపడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఇప్పుడు దాన్ని సరిచేయగలుగుతున్నాము. సగం విరిగిపోయిన పన్నున్న పన్నంతా పెరిగేయాల్సిన అవసరం లేదు. చక్కగా రూట్ కెనాల్ చేసి పైన జిర్కోనియం క్యాప్ పెడితే ఇది వరకు ఉండేదానికన్నా అందంగా ఉంటుంది, మీ న్యాచురల్ పళ్ళతో కలిసిపోతుంది, ఎవరు గుర్తుపట్టలేరు. సో ఎవరైనా కూడా ముందర పళ్ళల్లో ఇబ్బందులు ఉండి సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పాత 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి ఫోటోగ్రాఫ్స్ చూడండి, ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాతవి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ముందర పళ్ళు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం 100% విత్ ఇన్ నో టైం దాన్ని సాల్వ్ చేయగలము. ఎవరు భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. రైట్ అండి, కాల్ తీసుకున్నాం హైదరాబాద్ నుండి. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే డాక్టర్. సార్ నమస్తే, చెప్పండి సార్. మేడంకి కొన్ని క్యావిటీస్ వస్తే మేము ఇక్కడ లోకల్ దగ్గరలో ఉన్న నియర్ బై డెంటల్ హాస్పిటల్కి వెళ్ళామండి. సార్ కొంచెం గట్టిగా మాట్లాడరా, ఐ కెనాట్ హియర్ యూ. మా వైఫ్ కి కొంచెం క్యావిటీస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. సో నియర్ బై డెంటల్ హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు చూశారు, జస్ట్ రూట్ కెనాల్ చేయాలన్నారు. వాళ్ళు అలాగనే ఎందుకైనా మంచిదని ఒక ఎక్స్రే తీశారు పనులకి. తీస్తే లెఫ్ట్ రైట్ సైడ్ లో అండర్ ద జా ఏదో ఓకేసి అని చెప్పి కనిచి ఉందంట మేడం. ఓకేసి? ఓకే. సో అదేంటంటే ఆల్రెడీ 2 వీక్స్ తినేసిందంట. ఐ మీన్ అది సర్జరీ చేయాలంటున్నారు. అదొక సిస్టిక్ ఫామ్ సార్, అంటే ఒక గడ్డ ఎముక లోపల అయ్యింది. ఆ గడ్డ పేరు ఓకేసి కింద పరిగణిస్తారు. సో ఇలాంటి గడ్డలు ఎక్కడన్నా ఉన్నప్పుడు, అది కింద ఎముకలో ఉన్నా ఎక్కడున్నా కూడా, అది ఏం చేయాలంటే సర్జికల్లీ దాన్ని రిమూవ్ చేసేయాలి. దాంతోపాటు కొంత బోన్ భాగాన్ని కూడా మొత్తం క్యూరేట్ చేసి తీసేస్తారు. అలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ బోన్ రీగ్రో అవుతుంది. కాకపోతే ఆ పర్టికులర్ లొకేటెడ్ ఏరియాలో పళ్ళు పోతాయి. పళ్ళు పోయినా పర్లేదు, మళ్ళీ మనం 6 నెలలు ఆగో, సంవత్సరం ఆగో, బోన్ రీజనరేట్ అయిన తర్వాత లేకపోతే బ్రిడ్జ్ విధానంగానో ఏదో ఒక ప్లేటింగ్ విధానంగానో చేసుకుని మళ్ళీ టీత్ పెట్టుకోవచ్చు. ఒకసారి కానీ ఈ బోర్డర్ ఇన్వాల్వ్ అయిపోతే కనుక జా రిసెక్షన్ చేయవలసి ఉంటుంది సార్. అంటే మొత్తం ఈ కింది దవడని కట్ చేసి తీసేయవలసి ఉంటుంది. అప్పుడు ఫేషియల్ డిఫార్మిటీ అనేది వస్తుంది, అది చాలా ఇబ్బంది. సో మీరు ఏం చేస్తారంటే సర్జికల్గా ప్రొసీడ్ అవ్వండి. ఒకసారి ఇలాంటి కేసెస్ ఏంటంటే ఇలా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు సార్, కానీ మినిమల్ ఇబ్బంది అనేది ఉంటుంది. దీనికి ఇంకా ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పాలి అంటే పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేయాలి. ఇన్ కాల్ ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. మా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, మా హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము ఏమైనా ఇంకా ఫర్దర్ హెల్ప్ చేయగలము, ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రండి, ఒకసారి చూసి చెప్తాము. బట్ ట్రీట్మెంట్ మ్యాండేటరీ, అశ్రద్ధ అస్సలే చేయకూడదు. చాలా మందిలో పళ్ళు రంగు మారడం అనేది ఎల్లోయిష్గా ఉండడం అనేది చూస్తుంటాం, దానికి తెల్లగా ట్రీట్మెంట్ ఉందంటారా చేసుకునేది? ఎస్, ఈ కలర్ మారిపోయిన పళ్ళు అనేవి చాలా ఇబ్బంది అండి. ఈ టీత్ అనేవి తెల్లగా ఉండాలి, దగ్గర దగ్గరగా ఉండాలి, సరైన సైజులో షేప్లో ఉండాలి, ఎత్తు ఉండకూడదు. ఇలాంటి కండిషన్స్లో ఉంటేనే స్మైల్ అనేది బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మన స్మైల్ అనేది బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉందో మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మనం చేసే పనిలో యాక్యురసీ, ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో టీత్ సెట్కి మన లైఫ్ స్టైల్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అది మన అన్నీ బాగుండే వాళ్ళకి తెలియదు, కానీ నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా చెప్తారు నాకు. రంగు మారిపోయిన పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, సగం విరిగిపోయిన ముక్కలున్నా, సరైన ముందు వరుసలో పళ్ళు అనేవి కరెక్ట్గా లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే 90% తక్కువ ఉంటాయి, అంత పర్సంటేజ్ వేరియేషన్ ఉంటుంది. సో రంగు మారిపోయిన పళ్ళు 2 రకాలుగా ఉండొచ్చు, ఒకటి ఎక్స్టర్నల్, రెండోది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, మనం బయట టీలు, కాఫీలు, గుట్కాలు
ఇలా వాటి వల్ల వచ్చే ఎక్స్టర్నల్ స్టెయిన్స్ ని ఎక్స్టర్నల్ స్టెయిన్ కలర్ చేంజెస్ అంటాము. ఇంటర్నల్ అంటే పుట్టుకతోనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉండేవాళ్ళు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తినకూడని మందులు తినేవాళ్ళు, లేకపోతే తయారీ రూపం ఉండేవాళ్ళు, జెనెటికల్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇలా వాళ్ళందరికీ కూడా పళ్ళు తయారవడమే పసుపచ్చ రంగులో, తెల్లటి రంగులో, ఎర్రటి రంగులో కొంతమందికి తెల్లటి మచ్చలతో ఫామ్ అవుతాయి. వీళ్ళందరూ కూడా లైఫ్ టైం ఇలా ఉండాల్సిన అవసరం లేదు. దానికి స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ఉంది. ఇందులో టెంపరీ ఆప్షన్స్ ఉన్నాయి, పర్మనెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఇది నా పళ్ళేనా, నేను ఇలానే పుట్టేనా అన్నంత అందంగా చేసుకోవచ్చు. దీనికి ఆడమగ వ్యత్యాసం లేదు, పెద్ద చిన్న అనే వ్యత్యాసం లేదు. షుగర్ ఉన్న, బీపీ ఉన్న ఎటువంటి వాళ్ళు కూడా ఇలా పళ్ళు వారి కలర్ని చేంజ్ చేసుకుని బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. అలా ఎవరు సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఇప్పుడు మటుకు లేదు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సిద్దిపేట నుండి అనిల్ గారు నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. హలో, వాయిస్ క్లియర్ ఉందా? హలో అనిల్ గారు. మేడం వినపడుతుందా? హలో 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 సార్, చెప్పండి సార్. మేడం నా వయసు 26. ఓకే. గత 30 రోజుల నుంచి నెత్తిలో చాలా దుర్రెగా ఉంది మ్యామ్. రైట్, ఓకే. హెయిర్ ఫాల్ కూడా ఉందా? హెయిర్ ఫాల్ కొద్దిగా ఉంది, ఎక్కువేం లేదు. అయితే ఏమైంది నెత్తిలో అని చూస్తే చూడు 2-3 జాలంలో బాగా పేరు కప్పింది మ్యామ్. ఓకే, రైట్. నేను రీసెంట్ గా 3 డేస్ బ్యాక్ మా సిద్దిపేటలోనే హాస్పిటల్ చూపించుకున్నాను. చూసుకుంటే అతను డాక్టర్ ఏమన్నాడు అంటే ఈ సోరియాసిస్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, రైట్. చాలా మంది కూడా ఎస్ సోరియాసిస్ అంతేనండి, దానికి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దీన్ని. సో దీనివల్ల ఏంటంటే కంట్రోల్ చేయగలుగుతారు. సమ్ సార్ట్ ఆఫ్ షాంపూ చేయించేయడం కానీ, మెడికేటెడ్ కానీ, జాగ్రత్తగా ఉండడం కానీ, న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ లేకుండా సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మనకి సోరియాసిస్ అనేది కంట్రోల్డ్గా ఉంటుంది. ఇష్యూస్ ఏమీ లేవు. చుండ్రు అనేది కూడా బాగా ఇబ్బంది పెట్టే సమస్య. చాలా వరకు చాలా మందికి హెయిర్ ఫాల్ చుండ్రు వల్ల జరుగుతూ ఉంటాయి. అలా చుండ్రు ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కనుక అశ్రద్ధ చేయకూడదు. కొంతమందికి ఏంటంటే ఇనీషియల్గా వచ్చినా వాళ్ళు చిన్న చిన్న మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది. ఇన్ కేస్ అలా తగ్గకపోతే మటుకు డాక్టర్ని కలవాలి. దానికి సెపరేట్ షాంపూస్ ఉంటాయి. టీవీలో వచ్చే షాంపూస్ చూసి మార్చి మార్చి మార్చొద్దు. చుండ్రు పెరిగిపోవడానికి, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడానికి అదొక మేజర్ రీజన్. చాలామంది మల్టిపుల్ షాంపూస్ ట్రై చేయడము, లేకపోతే సరిగా తలస్నానం చేయకపోవడము, సన్కి పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడము, హెల్మెట్ వాడిన తర్వాత కూడా క్లీన్గా పెట్టుకోకపోవడం లాంటివి చేయడం వల్ల చుండ్రు అనేది అగ్రివేట్ అవుతుంటుంది. చుండ్రు అనేది తల వరకే పరిమితమై ఉండదు, చెవులకు కూడా పాకుతుంది. ఇన్ కేస్ పెంపుల్స్ ఉండే వాళ్ళు ఉంటే తల మీద చుండ్రు ఉంటే పెంపుల్స్నే అగ్రివేట్ చేసి పెంపుల్స్ని ఇంకా పెంచుతాయి కూడా. సో చుండ్రు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, ప్రాపర్ షాంపూ ఉంది. సింపుల్ ఇష్యూ, కానీ రైట్ టైంకి రియాక్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంతే. రైట్ అండి. ఒక్కరోజులో ఈ ఫిక్స్డ్ టీత్ అనేది ఎలా పెడతారంటారు, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా వరకు కూడా మన టీత్ అనేవి పోగొట్టుకుంటే మనకి ఇదివరకు ఉండే ఆప్షన్ బ్రిడ్జ్ విధానం, అంటే ముందు వెనక పళ్ళ సపోర్ట్ తీసుకుని మట్టుకే పెట్టగలిగే వాళ్ళం. అయితే అందులో ఉండే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, లోపటి నుంచి పన్ను మొలవదు కాబట్టి ఆ ఎముక అనేది అరుగుతూనే ఉంటుంది. రెండోది, సపోర్ట్గా తీసుకున్న గట్టి పళ్ళని సపోర్ట్గా తీసుకుంటుంటే అవి ఒకవేళ పాడైపోతే మళ్ళీ ఆ చేసిన ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయేది. మూడోది, సపోర్ట్గా తీసుకున్న పళ్ళు పాడైపోతే ఆ పన్ను పోతే ఇంకో పన్ను, ఆ పన్ను పోతే ఇంకో పన్ను, అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మొత్తం నోట్లో అన్ని బ్రిడ్జిల కింద అయిపోయే అవకాశము ఉంటుంది. సో దీన్ని చాలామంది ఇష్టపడట్లేదు, కన్విన్స్ చేయట్లేదు. సో దీనంతా అధిగమించి ఈరోజు వచ్చింది లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటంటే ఒక్కరోజులో పళ్ళు పెట్టగలుగుతున్నాం మనం. ఇది చాలామందికి రీచ్ కావట్లేదు, చాలామందికి తెలియదు కూడా. ఇప్పటికీ కూడా ఎంతోమంది పన్ను ఇంప్లాంట్ పెడితే 6 నెలల తర్వాత పన్ను వస్తుంది కదా, ఇంప్లాంట్ మాకు షుగర్ ఉంది ఇంప్లాంట్ పెట్టలేము కదా, మాకు చిగురు జబ్బు ఉంది మేము సరిగా ఇంప్లాంట్ మాకు సెట్ అవుతుందా లేదా, మేము ఇలానే ఉండాలి అనే అపోహలో చాలా డిప్రెషన్లో సరిగా తినలేక సరిగా మాట్లాడలేక ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలా ఉండాల్సిన అవసరం ఈరోజు లేదు.
పూర్తిగా ఒక్కటి లేదా రెండు రోజుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అది ఏంటి, ఇప్పుడు లిమిటెడ్గా ఒక పన్ను, రెండు పళ్ళు, నాలుగు పళ్ళు అలాగా సెగ్మెంటల్ పెట్టాలి అనుకోండి, జస్ట్ వన్ డే అంతే. లేదు మొత్తం పై పళ్ళన్నీ పెట్టాలి, కింద పళ్ళన్నీ పెట్టాలి, లేకపోతే నోట్లో పళ్ళన్నీ కూడా ఫిక్స్ చేయాలి అంటే 7 డేస్, జస్ట్ 7 డేస్లో. అది కూడా మెజర్మెంట్స్ కోసం మాత్రమే. ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే తీసుకుంటాం. అంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేసే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పన్ను లేకుండా, తినడం సరిగా రాకుండా, ఒక పక్కన తినలేక రెండో పక్కనే ఎక్కువ ప్రెషర్ పెడుతూ అటుపక్క పళ్ళన్నీ అరిగిపోయి మొత్తం లోడ్ అంతా ఈ జాయింట్ మీద పడి సరిగా నమ్మలేక మనకి దవడల నొప్పులు వచ్చి ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. రెండోది, ఒక్క పన్ను లేకపోతే మనకి 25% నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. ప్రాపర్గా నమిలి తిన్న ఆహారం బై డీఫాల్ట్ డైజెస్ట్ కాదు. అరుగుదల ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ లాంటివి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి చాలా ఎక్కువగా వస్తుంటాయి. సటన్ ఏజ్ దాటిన తర్వాత ప్రాపర్ ఫైబర్ ఉన్న ఫుడ్ తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొంతకాలం చిన్నగా కనపడుతూ ఉంటారు, అంటే యంగ్గా కనపడతారు. ఆ ఏజ్ దాటిన తర్వాత కూడా మీరు మెత్తటి పదార్థాలకు డిపెండ్ అయితే కనుక బై డీఫాల్ట్ మీరు శక్తి తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అలాగే అపీరెన్స్లో కూడా డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. ఇలా ఉండాల్సిన అవసరం లేదండి. అడ్వాన్స్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. అలా టీత్ లేకుండా, వెనకాతల పళ్ళు కాదు, కింది పళ్ళు కాదు, పైన పళ్ళు కాదు, ఎవరైనా టీత్ లేకుండా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ప్రయత్నించండి. తప్పలేదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000 పార్త 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 50 ఉన్నాయి, అలాగే ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. మీకు దగ్గరలో ప్రతి క్లినిక్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వచ్చి డిస్కస్ చేయండి. మీరు కన్విన్స్ అయితే కేవలం 1 డేలో మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము, పర్ఫెక్ట్గా 90% సక్సెస్ రేట్తో. నోట్లో ఒక్క పన్ను లేకుండా కూడా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? దానికి కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? 100% పెట్టచ్చండి. చాలామంది చూడండి, నోట్లో పళ్ళు ఉండవు, పళ్ళ సెట్లు వాడుతుంటారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు, చిగురులు జబ్బులు ఉండి నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే పళ్ళు ఉన్నట్టు కనపడతాయి కానీ అవి తినడానికి కానీ, మాట్లాడటానికి కానీ, నవ్వడానికి కానీ పనికిరావు. పైగా నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. యాక్సిడెంట్స్లో అన్ని పళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక రకమైన ఇబ్బంది, అసలు మాకు ఫిక్స్డ్ టీత్ వస్తాయా రావా, మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోగలుగుతామా లేదా, మేము ప్రాపర్గా నమిలి తినగలుగుతామా లేదా అనే భయం ఉంటుంది. జనరల్గా పళ్ళు లేకపోతే అది ఒక రకమైన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అంటే అంగవైకల్యమైన చెప్పొచ్చు. ఏమీ తినలేము, అసలు మాట్లాడలేము, నలుగురిలో కలవలేము, ఎప్పుడైతే టీత్ అనేవి లేవో మొహంలో తొందరగా ఏజింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఒక పర్సన్కి 60 ఏళ్ళకి రావాల్సిన ఏజింగ్, 60 ఏళ్ల పర్సన్ ఉంటే ఆయన 80 ఏళ్ల పర్సన్లా కనపడతారు. ఒకటి, శరీరంలో శక్తి తగ్గిపోవడం వల్ల ఏజింగ్ ఫాస్ట్గా వస్తుంది సరైన ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల. రెండోది, పళ్ళ వల్లే ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ ఉంటుంది, టీత్ లేకపోవడం వల్ల కూడా తొందరగా ఏజింగ్ వచ్చి మొహం జారిపోయి ముడతలు వచ్చేస్తాయి. సో వీటిలన్నిటి వల్ల సైకలాజికల్లీ కూడా దెబ్బతింటారు. కానీ అసలు ఇప్పటికీ చాలామందికి రీచే కావట్లేదు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అని. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం, 100కి 100% ఏ కండిషన్స్లో ఉండే వాళ్ళకన్నా కూడా నేను ఇందాక నుంచి చెప్తున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. సక్సెస్ రేట్ చాలా బాగుంది. పేషెంట్లు 7 రోజుల తర్వాత, 10 సంవత్సరాల నుంచి పళ్ళు లేని వాళ్ళకు కూడా 7 రోజుల్లో పళ్ళు ఫిక్స్ చేసి వెంటనే తినమని చెప్తున్నాం మేము. మేము తింటున్నారు, పళ్ళు పెట్టిన గంట తర్వాత దగ్గర నుంచి తినొచ్చు మీరు. సో ద లైఫ్ విల్ బి డిఫరెంట్ ఆఫ్టర్ 7 డేస్. సో ఎవరైనా కూడా అలా సఫర్ అవుతున్నా, మీ పేరెంట్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, జస్ట్ ఇలాంటి టెక్నాలజీ ఒకటి ఉంది, పళ్ళు పెట్టగలరు అనే ఇన్ఫర్మేషన్ మటుకు చెప్పండి. దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అది. మీరు మళ్ళీ చెప్తున్నాను, దీని గురించి ఎవరికి ఇన్ డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు అట్లీస్ట్. తర్వాత దీని తర్వాత కూడా నాతో మాట్లాడాలంటే నేను డే మొత్తం కూడా అందుబాటులోనే ఉంటాను, సేమ్ 0404142000 నెంబర్లోనే. ఎవరికి కూడా మొత్తం మార్నింగ్ సెషన్స్లో అందుబాటులో ఉంటాను, ఈవినింగ్ సెషన్స్లో అందుబాటులో ఉంటాను. ఎవరు నాతో మాట్లాడాలన్నా ఆ నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు. రైట్ అండి. ఈ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది? ఎస్, చాలామందికి చూడండి షుగర్ ఉంటే టీత్ పెట్టలేము అని, లేదా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు, బీపీ ఉంది, రక్తస్రావం ఎక్కువ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టంట్స్ ఉన్నాయి, స్టంట్స్ ఫెయిల్ అవుతాయి, ఇలాంటి భయాలు ఉంటాయి అందరికీ. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకు కూడా ఒకటి, ఫిక్స్డ్ పళ్ళు ఈజీగా పెట్టచ్చు. ఎందుకు అంటే పెట్టే విధానం చాలా సింపుల్. ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది సింపుల్ ప్రొసీజర్. అది టెక్నాలజీలో గొప్పదనం తప్ప ప్రొసీజర్ అసలు కాంప్లికేటెడ్ కానే కాదు. అందుకని చక్కగా ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం ఈరోజు. రెండోది, మనం షుగర్ ఉంది, బీపీ ఉంది, మీరు వాడే మందులు బట్టి, మీరు ఏ మందులు వాడుతున్నారు, మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, అన్నీ మీరు రిపోర్ట్స్ తీసుకుని మీ ఫిజిషియన్తో సంప్రదించి కన్సెంట్ ఫార్మ్స్ తీసుకుని మీ
ఆరోగ్యానికి సరిపడా మా ట్రీట్మెంట్ విధానం చేసే శక్తి పాదరెండ్లకు ఉంది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. ఈరోజు బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం, హ్యాపీగా నమిలి తింటున్నారు, ఇంకొంచెం ఎనర్జెటిక్గా కనపడుతున్నారు. అంతవరకు ఇంకా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం, తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి క్రాస్ కంటామినేషన్ లేకుండా. సో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఫిక్స్డ్ టీత్ ప్లేస్మెంట్ అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ అండ్ ఘనత ఇండియాలోనే పార్థడెంటల్కి ఉంది. సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, మేము చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా సరే ఫిక్స్డ్ పళ్ళు కంఫర్టబుల్గా పెట్టే అవకాశం ఇప్పుడు ఉంది. ఎవరు భయపడద్దు, ఎవరిని నేరుగా ట్రీట్మెంట్కి రమ్మని నేను ఎప్పుడు చెప్పను. ఇటువంటి డౌట్స్ ఎవరికున్నా మీరు డెఫినెట్గా కాల్ చేసి మాట్లాడాలి, ఎందుకంటే మాట్లాడితే చాలా వరకు క్లారిటీ వస్తుంది, మీకు కనీసం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది అందుబాటులో ఉంది, మేము ఖచ్చితంగా పళ్ళు ఉంటాయి, మాకు ఖచ్చితంగా మేము నమిలి తినగలము అని చెప్పి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. రామగుండం నుండి మల్లేశం గారు నమస్తే అండి. మేడం మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో మేడం, నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి. మా పనులు మొత్తం పిప్పల్ అయినాయి మేడం, పిప్పల్ అయ్యి రావడం జరిగింది, ఊసిపోయినాయి మొత్తానికి. ఓకే, ఊసిపోయినాయి. ఇక కొంచెం డబ్బు పనులు మూడు ఊసిపోయినాయి మేడం. రైట్, ఓకే. ఇంకా అదే మరి ప్రాబ్లం అయింది, ఎందుకు ఊసిపోతాను అని తెలుసుకుందామని. సరే, ఒకటి మీకు చిగురు జబ్బులు ఉండడం వల్ల ఊడిపోవచ్చు, రెండు పళ్ళు పుచ్చిపోతున్నా సరైన టైంలో ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల పుచ్చిపోవచ్చు. అవి ఏమాత్రం కాపాడే పరిస్థితుల్లో ఉన్నా మీ సొంత పళ్ళు తీయకుండానే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదు పట్టుకుంటే ఇలా కదిలిపోయే పరిస్థితి ఉంది, లేదా పుచ్చు మొత్తం వేరు వరకు వెళ్ళిపోయింది అంటే తీసేసి ఒకటి లేదా రెండు రోజుల్లోనే మళ్ళీ మీకు ఆ ప్లేస్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఏ విధంగానే ట్రీట్మెంట్ చేయొచ్చు సార్, కానీ ఇంత అశ్రద్ధ చేయడం డెఫినెట్గా మంచిది కాదు. నేను ప్రతిసారి చెప్తున్నాను, నోట్లో ఇన్ఫెక్షన్స్ పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు, ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నోట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇందాక ఫస్ట్లో కాల్ వచ్చింది మనకి, అది కేవలం ఏంటి పన్ను పుచ్చిపోతే చాలా రోజులు అశ్రద్ధ చేయడం వల్ల కింద ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేసింది అది. అలా ఎందుకు అశ్రద్ధ చేయడం, పన్ను చిన్నగా పుచ్చిపోయినప్పుడే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితే రాదు కదా, చిన్న వయసు ఆడ అమ్మాయి, ఇప్పుడు ఎముక సర్జరీ చేయాల్సిన పరిస్థితులు, ఈ పరిస్థితి ఎవరికైనా వస్తుంది, ఎందుకు అశ్రద్ధ చేయడము. దాంతోపాటు ఒక పన్ను పుచ్చిపోయినా ఒక పన్ను లూజ్ అయినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటే ఆ ఒక పన్ను పోయేది, మిగతా పళ్ళన్నీ ఈరోజు ఉండేవా. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, మొత్తం నోట్లో పళ్ళన్నీ పాడైపోయి తినడం కాక మాట్లాడటం కాక ఉంటుంది. నాలుగోది అదే ఇన్ఫెక్షన్ ఇన్ని సంవత్సరాలు బట్టి కడుపులోకి వెళ్తూనే ఉంటుంది, దానివల్ల ఇతర ఆర్గన్స్ ఎంత ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. సో ఇలా చేయొద్దండి, ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే అందరికీ కోవిడ్ వచ్చిన తర్వాత అర్థమయ్యి ఉంటుంది ఆరోగ్యం అనేది ఎంత అవసరం, ఎంత ఇంపార్టెంట్. ఒకసారి ఆరోగ్యంగా లేకపోతే చాలా కష్టం అని చెప్పి. కోవిడ్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతుండొచ్చు. పార్థ 125 క్లినిక్స్లో కూడా ప్రోపర్ కోవిడ్ ప్రోటోకాల్స్తో ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. మేము పర్సనలీ ఉంటున్నాం మార్నింగ్ నుంచి నైట్ వరకు. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి స్టెరైల్ ఎన్విరాన్మెంట్ శానిటైజ్ చేస్తున్నాము. ప్రాపర్ పీపీ కిట్స్తోనే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నా, టీత్ లేక ఇబ్బంది పడుతున్నా, స్మైల్ డిజైనింగ్ లాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కావాలన్నా కూడా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. రైట్ అండి, ఈ క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, 100% రిజల్ట్ ఉంటుందంటారా? అది 100% ఉంటుందండి. క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటే, ఇప్పుడు చాలామందికి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉంటాయి. ఉన్నప్పుడు ఏంటి, మన క్లిప్పులు పెట్టేవాళ్ళం ఒకప్పుడు, కానీ క్లిప్పులు అనే ట్రీట్మెంట్ కాన్సెప్టే చాలామందికి నచ్చేది కాదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళుతో లైఫ్ అంతా ఉండలేరు కాబట్టి క్లిప్పుల్ని ప్రిఫర్ చేసేవారు. కానీ ఈరోజు అలా క్లిప్పులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. దానికి అడ్వాన్స్మెంటే అలైనర్ అనేది, ఒక సన్న రిమూవబుల్ ట్రే ఉంటుంది అంతే. ఆ సన్న ట్రే రిమూవబుల్ ట్రే, అది ఫిక్స్డ్ కాదు, వేసుకోవడం ద్వారా ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే కరెక్ట్ అయిపోతాయి. 100% రిజల్ట్ ఓరియంటెడ్, మా పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో చేసే ఇంకొక ట్రీట్మెంట్ అలైనర్స్ అనేది. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఇది. చాలామంది పేరెంట్స్ కూడా క్లిప్పులు పెట్టిస్తే చదువు సరిగా సాగుతుందా లేదా, ఫోకస్ ఉంటుందా లేదా, పిల్లలు సరిగా తింటారా తినరా అనే భయం ఉంటుంది. ఇప్పుడు ఏ పేరెంట్ అలా భయపడాల్సిన అవసరం లేదు. అలైనర్స్ పెట్టిస్తే చాలు, అది రిమూవబుల్ కాబట్టి అది తీసి పక్కన పెట్టి భోజనం చేస్తారు, చదువుకోవచ్చు, ఎగ్జామ్స్ టైంలో ఆపచ్చు ట్రీట్మెంట్. సో కంఫర్టబుల్గా పిల్లలు ఉంటారు. పైగా సన్న ట్రే, ఎవరికీ తెలియదు అది, పక్క మనిషికి కూడా గుర్తుపట్టలేరు. అలా పెట్టుకుంటారు, మీ ట్రీట్మెంట్ కూడా పూర్తయిపోతుంది. సో ఎవరు కూడా ఇప్పుడు క్లిప్పుల ట్రీట్మెంట్ కోసం భయపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. రైట్ అండి, ఇదంతా సమస్యల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది